నమస్తే ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ రాజీవ్ కూరపాటి నేను అమెరికాలో కెంటకీ స్టేట్లో హాస్పిటల్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను మనం ఈ పర్టికులర్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో హెల్త్ అండ్ వెల్నెస్ టాపిక్స్ ఒకటొకటి తీసుకొని దాంట్లో మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ క్లారిటీ పెంచుకుంటూ మనం ముందుకెళ్తున్నాం ఈ పర్టికులర్ వీడియోలో కోవిషీల్డ్ కోవాక్సిన్ అనే రెండు వ్యాక్సిన్సు కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్స్ ఇండియాలో ఇప్పుడు విస్తృతంగా డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇమ్యునైజేషన్ జరుగుతున్నాయి దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ మనకి చైనా గురించి తెలీదు వాళ్ళు ఏ విధంగా ఇమ్యునైజేషన్ ఎంతమందికి ఎలా చేశారనేది బారింగ్ దాట్ దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇన్ ద హోల్ ఎంటైర్ వరల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ కైండ్ సో ఈ రెండు వ్యాక్సిన్స్ ఏమిటి ఎలా పనిచేస్తాయి అండ్ ఈ వ్యాక్సిన్స్ ఎవరు తీసుకోకూడదు హూ షుడ్ నాట్ టేక్ దీస్ వ్యాక్సిన్స్ ఈ రెండు అంశాలపై ఇవాళ కొంచెం తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ మనకు తెలుసు యాజ్ ఆఫ్ జాన్యువరి లాస్ట్ వీక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ యాజ్ ఆఫ్ నౌ మనకి రెండు వ్యాక్సిన్స్ ఇండియాలో మ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇమ్యునైజేషన్ జరుగుతోంది ఫస్ట్ది కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ కో కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ సో కోవిషీల్డ్ ఫస్ట్ చూద్దాం కోవిషీల్డ్ వచ్చి యాజ్ వీ నో ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ యాస్ట్రాసెనికా అండ్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఆ రెండు రీసెర్చ్ చేసి మ్యానుఫ్యాక్చర్డ్ బై సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది ఎట్లాగా ఇది ఎట్లా పనిచేస్తుంది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ఈ కరోనా వైరస్ జెనెటిక్ మెటీరియల్ తీసుకొని దాన్ని ఇంకొక వైరస్లోకి ఇంజెక్ట్ చేసి ఆ ఇంజెక్ట్ చేసిన వైరస్ని మన బాడీలోకి ఇస్తారు అది ఏమి ఇంజెక్ట్ చేసిన వైరస్ ఏంటంటే అది ఎడినో వైరస్ ఎడినో వైరస్ అనే వైరస్ మనకి చాలా కామన్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇస్తుంది జలుబు దగ్గు అట్లానే బ్రాంకైటిస్ సైనసైటిస్ రొంప ఇట్లాంటివన్నీ వస్తుంటాయి కదా అది వన్ ఆఫ్ ద కామన్ వైరస్ కాజింగ్ దీస్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ ఎడినో వైరస్ సో ఈ ఎడినో వైరస్ని చింపాంజీలో నుంచి ఐసోలేట్ చేసి ఈ వైరస్ని ర్యాపిడ్గా గ్రో చేసి దాన్ని బాగా దానికి ఉన్న పొటెన్షియల్ని తగ్గించేసి దాంట్లోకి ఈ కరోనా వైరస్ జెనెటిక్ మెటీరియల్ ఇంజెక్ట్ చేసి దాన్ని మనకిస్తారు ఈ పర్టికులర్ టెక్నాలజీని వైరస్ వెక్టార్ వ్యాక్సిన్ అంటారు వైరస్ వెక్టార్ అంటే ఇప్పుడు వెక్టార్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మలేరియా జ్వరం ఉన్నది మలేరియా మనకి చాలా కామన్ ఇండియాలో సో మలేరియా క్రిమి ఉన్నది కదా మలేరియా ఇస్ నాట్ ఇస్ నాట్ కాజ్డ్ బై వైరస్ ఇట్ ఈస్ కాజ్డ్ బై ఒక ప్యారసైట్ ఒక ప్రొటోసోవన్ అనే ఒక పారసైట్ ప్రొటోజోవన్ పారసైటు కా మలేరియా కాస్ట్ చేస్తుంది అది ఒక పర్టిక్యులర్ మస్కిటో ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది ఆ మస్కిటోని మనం వెక్టార్ అంటాం వెక్టార్ అంటే క్యారియర్ అనమాట సో అదేవిధంగా ఈ కరోనా వైరస్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ తీసుకెళ్ళి ఎడినో వైరస్లో ఇచ్చి ఆ ఎడినో వైరస్ బికమ్స్ ద వెక్టార్ ఫర్ దిస్ వైరస్ ఓకే ఫర్ దిస్ కరోనా వైరస్ దాన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు ఇది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది ఈ టెక్నాలజీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టెక్నాలజీ మనకి వ్యాక్సినేషన్ టెక్నిక్స్లో రెండో వ్యాక్సిన్ కోవాక్సిన్ కోవాక్సిన్ అనేది ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై భారత్ బయోటెక్ భారత్ బయోటెక్ అనేది అనే కంపెనీ ఇన్ కొలాబరేషన్ విత్ ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ భారత్ బయోటెక్ కొలాబరేట్ అయ్యి డెవలప్ అయిన వ్యాక్సిన్ ఇది ఈ వ్యాక్సిన్ ఏంటంటే దీన్ని ఇన్యాక్టివేటెడ్ వైరస్ వైరల్ పార్టికల్ వ్యాక్సిన్ అంటారు ఇనాక్టివేటెడ్ వైరస్ అంటే దీన్ని డైరెక్ట్గా వైరస్ కోవ కోవిడ్ కరోనా వైరస్నే తీసుకొని దాన్ని కిల్ చేసేసి దాన్ని చంపేసి అంటే ఇనాక్టివేట్ చేసేసి దాన్ని మన బాడీలోకి ఎక్కిస్తారనమాట ఈ ఎక్కియడం వల్ల ఏమవుతుందంటే ఆ వైరస్లో ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో కరోనా వైరస్ డయాగ్రమ్స్ బొమ్మలు చూస్తుంటారు అది ఇట్లాగా స్పైక్ లాగా స్పైక్స్ లాగా ఉంటుంది ఆ వైరస్ ఒక గోళాకారంలో ఉన్న వైరస్కి ఇట్లా స్పైక్స్ లాగా ఉంటుంది వాటిని స్పైక్ ప్రోటీన్స్ అంటారనమాట ఆల్దో ఈ వైరస్ చచ్చిపోయిన వైరస్ అయినా ఇనాక్టివేట్ అయిపోయిన మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ స్పైక్ ప్రోటీన్స్కి మన బాడీ ఇమ్యూనిటీని జనరేట్ చేస్తుంది ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తిని మన బాడీ జనరేట్ చేస్తుంది రియాక్ట్ మన బాడీకి తెలిసి రియాక్ట్ అయ్యి జనరేట్ చేస్తుంది దాని ద్వారా ఫర్దర్గా మనకి ఎప్పుడన్నా కరోనా వైరస్ వస్తే అది మన బాడీ రెడీగా ఉంటుంది ఫైట్ చేసేయడానికి సో అది టెక్నాలజీ ఈ టెక్నాలజీ ఇనాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్ టెక్నాలజీ మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన టెక్నాలజీయే ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్ రేబీస్ వ్యాక్సిన్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఆ తర్వాత ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇవన్నీ ఇనాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్సే ఆల్రెడీ భారత్ బయోటెక్ ఇందులో ఇట్లాంటి టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ జనరేట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తోంది కాబట్టి వీళ్ళు ఈ టెక్నాలజీ తీసుకున్నారు ఇది కంప్లీట్లీ ఈ కోవాక్సిన్ అనేది కంప్లీట్లీ ఇండియాలో జనరేట్ అయిన వ్యాక్సిన్ సో ఇది ఈ రెండు ఇలా ఫస్ట్ ఏమో ఒక కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ వచ్చి మనకి వైరస్ వెక్టార్ వ్యాక్సిన్ అని తర్వాత కోవాక్సిన్ అనేది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని తెలుసుకుందాం ఇప్పుడు ఎవరు ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు మనం ఇప్పుడు చూద్దాం దిస్ ఈజ్ ఇండివిజువల్స్ హూ కెన్ నాట్ రిసీవ్ ద వ్యాక్సిన్ తీసుకోకూడదు వీళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళంతా కోవిషీల్డ్ లో చూస్తే మొదట ఎవరికైతే ఆల్రెడీ ఫస్ట్ తీసుకున్న డోసుకి ఎలర్జీక్ రియాక్షన్ వచ్చిందో వాళ్ళు తీసుకోకూడదు దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్ మనకి వా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఓన్లీ ఇండికేషన్ ఓన్లీ సిచ్యువేషన్ ఫేర్ ఇండివిజువల్స్ తీసుకోకూడదు ఆ వ్యాక్సిన్ అదే కోవాక్సిన్కి వస్తే ఒక లిస్ట్ ఇచ్చారనమాట వాళ్ళు మనకి ఫస్ట్ ఎనీ హిస్టరీ ఆఫ్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు ఫీవర్ ఉన్నా సరే బ్లీడింగ్ డిజార్డర్ కానీ బ్లడ్ తిన్నర్స్ మీద ఉన్నవాళ్ళు కానీ బ్లీడింగ్ డిజార్డర్ కానీ బ్లడ్ తిన్నర్స్ మీద ఉన్నవాళ్ళు కానీ అదేవిధంగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాన్స్ప్లాంట్ ఏదన్నా కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఇమ్యూనో సప్రెషన్స్ మీద ఉంటారు అంటే మీకు ఇమ్యూనిటీ ఆల్రెడీ చాలా తక్కువ ఉంటుంది అదేవిధంగా మీరు మెడికేషన్స్ ఇప్పుడు ఆర్థరైటిస్ రుమటాడ్ ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి ఉన్నవాళ్ళు ఇమ్యూనో సపరేషన్స్ తీసుకుంటున్నారనుకోండి ఇమ్యూనో సపరేషన్స్ తీసుకుంటున్న వాళ్ళే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళే వాళ్ళు తీసుకోకూడదు ఈ కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ని అదేవిధంగా ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ వీళ్ళు కూడా తీసుకోకూడదు అదేవిధంగా ఆల్రెడీ వేరే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు అదేవిధంగా ఏదైనా సీరియస్ హెల్త్ కండిషన్స్ ఉంటే మీ పర్టిక్యులర్ ఆ వ్యాక్సినేషన్ ఆఫీసర్ కానీ సూపర్వైజింగ్ డాక్టర్ కానీ వాళ్ళ చెప్పిన ప్రకారం మీరు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనేది వాళ్ళు డిటర్మిన్ చేస్తారు సో అందుకని ఇవన్నీ మీకు వ్యాక్సిన్ ఇచ్చే ముందు ఈ క్వశ్చన్స్ని అడుగుతారు మీరు చేయాల్సిందల్లా ఒకటే మీరు మీకు ఏమేమి హెల్త్ కండిషన్స్ ఉంటున్నాయో ఏమి హెల్త్ మె ఏమి మెడికేషన్స్ తీసుకుంటున్నారో ఇవన్నీ క్లియర్గా వాళ్ళకి చెప్తే ఆ వ్యాక్సినేషన్ ఇచ్చే ఆఫీసర్ కన్సర్న్ డాక్టర్ కానీ ఆఫీసర్ కానీ మీకు ఎలిజిబుల్లా కాదా అనేది వాళ్ళు నిర్ధారిస్తారు సో ఇందులో మనం తెలుసుకున్న విషయాలు ఈ పర్టికులర్ వీడియోలో కోవిషీల్డ్ ఏ విధంగా పనిచేస్తుంది కోవాక్సిన్ ఏ విధంగా పనిచేస్తుంది అట్లానే వీటికి ఎవరు తీసుకోకూడదు అనే విషయాన్ని చూసాం సో ఇట్లాగా కొంచెం కొంచెం మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ మనకి క్లారిటీ తెచ్చుకుంటూ ముందుకు వెళ్దాం అంటిల్ వీ మీట్ నెక్స్ట్ టైం స్టే సేఫ్ అండ్ స్టే హెల్తీ నమస్తే